లోపల కనపడని అనుభవం సంకీర్తనకి కారణమవుతుంది. వేరు చీకట్లో వెతుక్కుంటూ రాళ్లతో దెబ్బలాడకుండా, గాజు పెంకులతో దెబ్బలాడకుండా, అలా చీకట్లో వెతుక్కుని వెతుక్కుని నీటికయ్య దగ్గరికి వెళ్ళి నీరులాగి చుట్టుకు అందించినట్టే మనసు వెతుక్కుని 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 ఈశ్వరుణ్ణి పట్టుకుంటే పైన పళ్ళు పండి పువ్వులు పూసినట్టు ఆనందము ఆగక లోపల నుంచి పైకి తంతే ఆనందం వాగ్రూపంలో కీర్తనం. ఆ కోవలో ఎందరో మహాత్ములు వచ్చి తరించిపోవడం ఈ జాతి సంస్కృతి యొక్క గొప్పతనం. అది ద్వైపం. ఈశ్వర, నన్ను ఆ స్థాయిలో నిలబెట్టావా, మనుష్య శరీరం ఇచ్చి ఆ ఆనందం కలిగిందనుకోండి, మీరు విఠల విఠల పాండురంగాది అనకుండా ఎలా ఉంటారు? అందుకే సత్సంగమునందు భజన ప్రధానం చేస్తారు. అది అందరూ కలిసి చేయడంలో ఆ ఆనందం కలుగుతుంది. కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, స్మరించడం. స్మరించడం అంటే తలుచుకోవడం. తలుచుకోవడం అంటే ప్రయత్నపూర్వకము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. బలవంతంగా నేను కాసేపు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తాను అని సంకల్పం చేసుకోకూడదు. భగవంతుడు అలా జ్ఞాపకానికి రావాలి. స్మరణం మనసుకు సంబంధించిన విషయం. మనసు ప్రీతిని పొందాలి. ఎలా పొందుతుంది, ఎందుకు పొందుతుంది? ఆయన ఎప్పుడైనా చూశానా? ఆయన చేసిన ఉపకారం చూశానా? నేను ఆయన చేసిన ఉపకారం లేకపోతే అసలు భవతి అంటారు సంస్కృతంలో, ఉన్నాడు అన్న మాట ఎలా అన్వయం? ఆయన ఉపకారములే ఉండడానికి కారణమయ్యాయి. ప్రహ్లాదుడు భాగవతంలో అంటాడు, పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. మంచినీళ్లు తాగుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ ఏది చేస్తున్నా విశ్వాన్ని మెరిచి విశ్వనాథుడు జ్ఞాపకానికి వచ్చాడు. దాహం రూపంలో చెప్పావా, దాహం వేసినప్పుడు నీరు దొరకకపోతే ప్రాణములు పోతాయి. వేదం ఒక మాట చెప్తుంది, అసలు ప్రాణములు దేని వలన నిలబడతాయంటే ఒక్క నీటి వలననే. అందుకే ఆపో వా ఎదగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది. నీరు అమృతం. ఏదో స్పృహ తప్పిపోయిన వాడి ముఖం మీద అన్నం మెతుకులు చిలకరిస్తే స్పృహ రాదు, నీళ్లు చిలకరించాలి. ఉద్గతమవుతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటికి ఉన్నది. ఆ నీరు అమృతం భూమి మీద. అటువంటి నీరు పల్లానికి వెళ్ళాలని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నోరిక్కడుంది, కడుపు ఇక్కడుంది, దాహం వేసి ప్రాణములు పోతున్న సమయంలో గుటుక్కు నీరు తాగితే లోపలికెళ్ళి ప్రాణాలు నిలబడాలి. ఎంత దయ! నీరు పల్లానికి ఎడుతుందని నోరు ఇక్కడ పెట్టి కడుపు ఇక్కడ పెట్టావా? ఎక్కువ వినరా అని రెండు చెవులు పెట్టి తక్కువ మాట్లాడమని ఒక్క నోరు పెట్టావా? అన్ని కఠినమైన దంతముల పంక్తి మధ్యలో అంత సున్నితమైన నాలుక పెట్టావా? ఆ నాలుక మీద రసాంకురములు పెట్టావా? దానికి రుచి తెలుసుకోగలిగిన శక్తి పెట్టావా? అందులో ఉంచి లాలాజనమా? అందులో మ్యూక స్టైలిన్ అని రెండు పదార్థాలా? నేను తింటే జిగురుగా అది కంఠంలోంచి లోపలికి జారిపోయే ప్రక్రియ. నేను తిన్నది కక్కితే నేనే తిననా? లోపల అమాశయ పాకాన్ని నువ్వు జీర్ణం చేస్తున్నావా? అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని లోపల కూర్చుని జీర్ణం చేసి తెల్లవారేటప్పటికీ పిప్పిని తీసుకెళ్ళి కిందకి ఉంచి సంవరణీ కండరములు సడలిపోయేటట్టుగా చేసి పైకి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నావా? రెండు కళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు, ఆరు, నోరు, ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారము తొమ్మిది, కొన్ని లక్షల స్వేదరంధ్రములుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు నీ శాసనమయ్యే వరకు పైకి వెళ్లకుండా కుంభించి నిలబెట్టావా? నీ శాసనం అయిపోయిన తర్వాత ఇక లోపల ఊపిరి ఆగకుండా బయటికి వెళ్ళాలా? శాసనం అయిపోతే విడిచిపెట్టిన ఊపిరి తీయడానికి వీల్లేదు, తీస్తే విడిచిపెట్టడానికి వీల్లేదు. అంత దగ్గరగా మృత్యు ఉంచావా? అయినా నాకు బుద్ధి రాలేదా, శాశ్వతం అనుకుంటున్నానా? ఈశ్వర, ఏమి నీ కారుణ్యం! నువ్వు ఇలా పెట్టకపోతే నా బ్రతుకు ఏమైపోయి ఉండేది? రాత్రి నిద్రాకాలిక సుఖం ఇచ్చావా? తలగడా పెట్టుకున్నా, ఏదో గది చల్లగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నా, దోమల కుట్టకుండా ఏర్పాటు చేసుకున్నా, నిద్ర పట్టడానికి ఉపకరణాలే కానీ నిద్రనివ్వవలసిన వాడు వాడు కదా. నిద్ర పట్టేటట్టు చేసి నిద్రలో అన్ని అవయవములకు మళ్ళీ శక్తినిస్తున్నావా? ఇన్ని ఉపకారాలు చేస్తున్నావా? ఊపిరి తీస్తున్నావా? ఆ ఊపిరి మళ్ళీ వేగంగా తీస్తే ఎగ ఊపిరి వచ్చిందా? మెల్లిగా తీస్తే దిగ ఊపిరి వచ్చిందా? వెంటనే అంబులెన్స్ ఎక్కి ఎక్కించి తీసుకెళ్ళిపోతారా? కానీ ఈశ్వర వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, ఒకే వేగంతో ఊపిరి తీయించి విడిచిపెడుతున్నావా? ఎక్కువ మాట్లాడడం అలవాటు వీడికి,
ఊపిరి తీసినప్పుడు మాట్లాడగలడు, విడిచిపెట్టినప్పుడు మాట్లాడగలడు అంటే ఎంత మాట్లాడేస్తాడో అని, ఊపిరి తీసిన తరువాత విడిచిపెడుతూనే మాట్లాడని నియమం పెట్టావా? అందుకని తీస్తూ మాట్లాడలేని వదులుతూనే మాట్లాడాలి. అలా నా అతివాగుడిని కొంత తగ్గించావా? ఈశ్వర, నీ ఉపకారాలకి నేను ఏమని రుణం తీర్చుకున్నాయా? ఒకటా రెండా నువ్వు చేసిన ఉపకారాలు. కన్నిచ్చి కంటికి చూడగలిగిన శక్తినిచ్చావా? చెవి ఇచ్చి వినగలిగిన శక్తినిచ్చావా? ముక్కుకి వాసన చూసే శక్తినిచ్చావా? చర్మానికి స్పర్శ శక్తినిచ్చావా? వీటి ద్వారా కోట్ల భోగాలు అనుభవిస్తున్నానా? దేనికని నీకు నేను కృతజ్ఞత చెప్పను? అందుకంటాడు మహానుభావుడు కబీర్దాస్ గారు, ధరతీ సభ కాగజకరవు లేఖిని సభ బనరాయి సాత సంబంధికి మెసకరవు హరిగుణ లిఖాన జాయ అన్నాడు. ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని సప్త సముద్రాలు శిరా చేసుకుని అరణ్యములలో ఉన్న చెట్లు నరికి కలం చేసుకున్న ఆయన చేసిన ఉపకారములు, ఆ భగవంతుని యొక్క గుణములు వ్రాయడానికి నాకు ఈ పదార్థములు సరిపోలేదు అన్నాడు. స్మరణం, ఆయన జ్ఞాపకానికి రాని విషయం ఎప్పుడు ఉంటుంది? అసలు నిరంతరము ఆయనే జ్ఞాపకానికి వస్తాడు. అలా ఆలోచించడం అన్నది ఎప్పుడు వస్తుందంటే అసలు ఆయన యందు ఆ ప్రీతి ఏర్పడితే, ఆయన చేసిన ఉపకారములు మనసులో స్మరణ మనకు వస్తూ ఉంటే. ప్రహ్లాదుడికి పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ తింటూ గుర్తొచ్చాడు, ఈశ్వర అగ్ని పైకి రావాలని పెట్టావు, బియ్యం పచనమై అన్నమైంది, ఒకవేళ నువ్వు నీరు పైకెక్కాలి అగ్ని కిందకెళ్ళాలని పెట్టుంటే వంట ఎలా అవుతుంది? పొయ్యి వెలిగించగానే భూమిలోకి పోతుంది, నీళ్లు పైకెక్కడం మొదలెడతాయి. నీళ్ళు ఇలా పోస్తే కింద పడ్డం మానేసి పైకెక్కాయి అనుకోండి, ఎలా? అగ్ని భూమిలోకి పోయిందనుకోండి ఎలా? నేను బ్రతకడం కోసం మంట పైకి రావాలి, నీరు కిందకెళ్ళాలని పెట్టావా? ఈ శాసనం నువ్వు చేయకపోతే నేను ఏమైపోయి ఉండేవాడిని? అడవులను కాల్చగలిగిన అగ్ని నా ఇంట్లో వంట చేసేవాడు అయ్యాడా? నీ శాసనానికి కాదు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిహి శంకరశైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. శంకర శాసనానికి ఓ అగ్నిహోత్రుడా, నువ్వు ప్రతి ఇంట వంట చేసి పెడుతున్నావు అన్నాడు. ఇన్ని ఉపకారాలు చేశావు, నేను నీ ఉపకారముల స్మరణమునందు ఎంత ఆనందాన్ని పొందుతున్నాను, లోపల పదార్థం అయిపోయిందని తెలీదు. అప్పుడు ఆకలి మంట పెట్టి ఏదన్నా తిను 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 అని చెప్పావా? మళ్ళీ తినడానికి కావలసింది నువ్వు బయట బ్రహ్మాండంలో పెట్టావా? ఆ తిన్నది నేనైపోవాలా? ఆ యాపిల్ పండు అలా నేను ఇలా ఉండిపోతే కుదరదు, ఆ యాపిల్ పండు నేనైపోవాలి. నేనైపోతేనే దరిద్రం లేదని గుర్తు. ద్రాపే అంధ సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మోరోమో ఏషాం కించనా మమత్ అని. అలక్ష్మి అన్న మాటకు అర్థం ఏంటంటే అది అదిగా నేను ఇదిగా ఉండిపోతే అలక్ష్మి. నాకు దాహం వెయ్యాలి, చెరువులో నీళ్లు ముంచుకుని నేను తాగేయాలి, ఆ నీళ్లు నేనైపోవాలి, అది ఇమడక ఇబ్బంది రాకూడదు. బ్రహ్మాండంలో గాలుండాలి, పిండాండం పుచ్చుకోవాలి, ఇది వదిలింది మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి, ఇందులో ఆకలి వేయాలి, బ్రహ్మాండంలోని పిండాండంలో వెయ్యాలి, పిండాండంలో మిగిలింది మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. ఎవరు పెట్టారు ఈ చక్రం? మా గురువు గారు అంటారు, మా నాన్నగారు అంటారు, మా ఆయన అంటారు, మా బాబాయ్ గారు అంటారు, మా మామయ్య గారు అంటారు, మా స్నేహితుడు అంటారు, అన్నీ అంటారు. ఆ ఊపిరి ఒక్కటి ఆగిపోతే యావత్ పవనో నివసతి దేహి తావత్ పృచ్ఛతి కుచలంగీహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. బయట పెను తుఫానమ్మా, రోజు పట్టుకు పడుకుంటున్నావు కదా, అలా పడుకో అంటే అది శివమా? పడుకోవడానికి శవం అంటారు. అటువంటిది అందరూ ఇక శవం అని బయట పడుకో పెట్టేస్తే ఈశ్వరాను ఒక్కడివే మళ్ళీ పృథివీ స్వరూపమై నీలోకి పుచ్చుకుంటున్నావా? లేకపోతే నా బ్రతుకు ఏమైపోను? నీతోడిది కాక నా అనుబంధం ఎవరితోడిది? నీ ఉపకారములను తప్ప నేను ఎవరి ఉపకారములను స్మరించగలను? ఈ భావన కలిగిన నాడు మనసు స్మరిస్తూనే ఉంటుంది, అది దాని లక్షణం అవుతుంది. ప్రీతి ఉంటే స్మరణం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసు స్మరిస్తే రెండు కారణాలకి, ఒకటి ప్రీతి, రెండు ద్వేషం. ఒకటి మీద బాగా శత్రుభావం ఉందనుకోండి, అస్తమానం ఆయనే జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. ఎంత మాట అన్నాడు వాడు, ఆఖరికి వెంకటాచలం వెళ్ళి సహస్రదీపాలంకార సేవలో కూడా ఆయన లాంటి వాడు ఎవడో కనపడ్డాడు అనుకోండి, వాడు గుర్తొచ్చి ఇక్కడ ఊగిపోతూ ఉంటే అక్కడ స్వామి ఊపు చూడవు, ఆ ఊంజల్ సేవ చూడ ఆయన్ని గుర్తించి ఊగిపోతూ ఉంటాడు. అంటే శత్రుభావన చేత స్మరిస్తుంది, ప్రీతి చేత స్మరిస్తుంది. ఆ ప్రీతితో స్మరించడం నేర్చుకోవాలి, శత్రుభావనతో స్మరణము మంచిది కాదు. అందుకే
ఆ ధర్మరాజు గారితో నారదుడు మాట్లాడుతూ భాగవతంలో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రిం కంటి మెట్లైనను ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏ భావనతో పట్టుకున్నా పట్టుకోవచ్చు. కామోత్కంఠత గోపికల్, కామంతో పట్టుకుని గోపికలు ధరించారు. భయమునన్ కంసుండు, భయంతో పట్టుకుని కంసుడు ధరించిపోయాడు ఆయన్నే స్మరిస్తూ. వైరక్రియా సామాగ్రించి శిశుపాల ముఖ్య నృపతుల్, వైరంతో శిశుపాలాదులు ఆయన ఎందే చేరిపోయారు. సంబంధులై వృష్ణులు, మేము ఆయనకి సంబంధించిన వారమని చెప్పి వృష్ణి వంశం వారు ధరించిపోయారు. ప్రేమన్ మీరలు, ఓ పాండవులారా ప్రేమతో మీరు పట్టుకున్నారు నారదు ఆదులం, భక్తితో మేము పట్టుకున్నాం. ఏ భావనతో పట్టుకున్నా ఆయనతోనే కలిసిపోతాం. కానీ శత్రుభావనతో స్మరించడం మంచిది కాదు, ప్రేమ భావనతో స్మరించాలి. ప్రేమయే భక్తి. అటువంటి భక్తితో కూడిన స్మరణము ఈశ్వరుణ్ణి చేరడానికి. భాస్కర రాయల వారు లలితా సహస్రనామంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. మనసు బతికున్నంతకాలం దేనిని స్మరించడానికి మనిషి సాధన ఎందు అలవాటు చేస్తాడో, నేను అన్నది కొంచెం గంభీరమైన మాట, మీరు పట్టుకోవాలి. మనిషి తరించడానికి కారణము మనసే. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఆ మనసు ఎప్పుడూ భగవత్స్మరణం చెయ్యడానికి వీలుగా భగవంతుణ్ణి ఆలంబనంగా ఇస్తూ ఉండాలి, అది సాధన. ఎందుకో తెలుసా? ఏది ఎక్కువ ప్రీతితో పట్టుకోవడం మనసుకు అలవాటైందో ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో దాన్ని పట్టుకుంటుంది. దేన్ని పట్టుకుని జీవుడు వెళ్ళిపోయాడో దాన్ని పునర్జన్మకి కారణం చేస్తాడు అని చెప్తోంది మనకి శాస్త్రం. మనిషికి పునర్జన్మనిచ్చే పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం సనాతన ధర్మానికి. మనుష్యుడి విషయంలో సాధన అన్న మాటకు అంత పెద్ద పీట ఎందుకేశారంటే నా ఆఖరి ఊపిరిలో మనసు కదులుతుంది. అందుకే మనసు కదలకుండా ఉండడానికి ప్రాణాయామం చేయిస్తారు పూజలో. పాదయోహ పాద్యం సమర్పయామి అంటే అది ఆయన పాదాలు చూడాలి. అది ఇంకోటి చూస్తే ఎలా, దాని వేగం నియంత్రిస్తే అది నిలబడుతుంది. ఊపిరి వేగం నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. అందుకు ప్రాణాయామం చేయిస్తారు. ఆఖరి ఊపిరిలో మనసు ఆఖరిసారి కదులుతున్నప్పుడు దానికి ఎక్కువ ప్రీతి దేని మీదో దాన్ని పట్టుకుని జీవుడు వెళ్ళిపోతాడు. ఆ ప్రీతి భగవంతుడి మీద ఉండిపోయింది అనుకోండి, ఆఖరన అది స్మరిస్తూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అనుకోండి, ఒకవేళ రాకుండా పోతే మంచిది, రావలసి వచ్చింది అనుకోండి, అంతకన్నా పై మెట్లు ఎక్కడానికి వీలుగా వస్తాడు. అందుకే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్రూదయమిహకింతే నవపుష అంటారు శంకరులు. నీ స్మరణము లేనప్పుడు శరీరం వలన ఉపయోగం ఏమిటి? మనుష్యుడైతే ఏమిటి ఉపయోగం? ఓ పాము, ఓ ఏనుగు, ఓ సాలెపురుగు, ఓ పర్వతం, ఇవి స్మరించి తరించాయి. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచి తానే విద్యాభ్యాసమనర్చ కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి కాకజింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. భద్రుడు పర్వతం అయితేనే వామాంకస్థిత జానకీ పదిల సత్కౌదండ దండంకరే చక్రం చోర్భగరీణ బాహుయుగళే శంఖం సరందక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఓ పర్వతం తరించిపోయింది. మనుష్యుడివయ్యుండి స్మరణలను భగవంతుని వైపు తిప్పగలిగిన శక్తి ఉండి తిప్పకపోతే సాధన పోయిననాడు. ఉపయోగమే ఉంది? ఉపకరణం ఉన్నది, పడవ ఉన్నది, దాటలేదు వేళపట్టున, వరదొచ్చేసింది, ఏమిటి ఉపయోగం? కాబట్టి స్మరణం ప్రీతితో ఈశ్వరుణ్ణి స్మరించడానికి వీలుగా భగవద్ ఉపకారములను ప్రయత్నపూర్వకంగా గమనించడం నేర్చుకో. కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం. పాదసేవనం అంటే లక్ష్మీదేవిని చెప్తారు. ఎందుకంటే ఇప్పటికీ మనం వెంకటేశ్వర సుప్రభాతం చెప్తే లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని కదా. ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తుంది. అయితే సాధారణంగా లోకంలో అనుమానం వస్తుంది, ఏమండి లక్ష్మీదేవి ఎప్పుడూ కాళ్ళు పడుతుంది, ఆయనకి కాళ్ళు నొప్పాయి ఏమిటి, ఇందుకు ఎప్పుడూ ఆ కాళ్ళు పట్టడం ఏమిటి, ఎప్పుడు పక్కన కూర్చోవడమో కుర్చీలో కూర్చోవడం ఉండవా, ఎప్పుడు కాళ్ళు పడుతూ కూర్చోవడమే, ఎందుకలా
అంటే ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అది ఒక సంకేతం. అది అలా ఎందుకు ఇస్తారంటే, పాదసేవనము అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరు ఆయన నడిచిన త్రోవలో నడవడానికి సిద్ధపడుతున్నారో, ఆయన చెప్పినట్టు వినడానికి సిద్ధపడుతున్నారో, ఆయనతో అన్వయమవుతున్నారో, అనువర్తిస్తున్నారో, వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాడు. లక్ష్మీదేవి పాదముల దగ్గర కూర్చుంది, ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాంప్రేయసీం తద్దక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. భగవంతుడు ఏది చెప్పాడో అది చెయ్యడం భక్తి తప్ప, ఆయనకి లేదనుకుని రొట్ట పట్టుకెళ్ళి ఆయనకి పూజ చేసి ఆయన వద్దన్నవన్నీ చెయ్యడం భక్తి కాదు సుమా. ఆయన చెప్పినట్టు బ్రతకడం అంటే ధర్మాన్ని పట్టుకోవడం భక్తి. పరిణితి చెందిన భక్తి ధర్మము. ఏ పని చేసినా ధర్మ చట్రంలో ఇముడుతుందా? అయితే చేస్తా, ఇమడదు నేను చేయను. ఎవడు ధర్మ చట్రమునందు ఇముడుతాడో వాడిని ఈశ్వరుడు ఆదరిస్తాడు. అందుకే రామాయణంలో కౌసల్య రాముడు అరణ్యవాసానికి ఎడుతున్నప్పుడు చద్యన్నం మూట కట్టి ఇచ్చిందంటారు పెద్దలు. ఏమిటా చద్యన్నం? ఒక్క శ్లోకం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూలా ధర్మస్త్వామభిరక్షతు. ఒక్కటి గుర్తుపెట్టుకో రామా, కాలం ఇంతకాలము నీకు కలిసి వచ్చింది, ధర్మం పట్టుకున్నావు. ఇప్పుడు కాలము కలిసి రాలేదు, అరణ్యవాసానికి ఎడుతున్నావు, అనేక కష్టాలు వస్తాయి, అయినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడు. ధృత్యాచ నియమేన చ, కష్టమే కానీ నిష్ఠూరమే కానీ ధర్మాన్ని వదిలిపెట్టకుండా నిలబడు, నీ కీర్తి ప్రకాశిస్తుందంది. పట్టుకున్నాడు, పట్టుకున్నాడు కాబట్టే త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చి కలియుగం వచ్చిన రామనామన్ రామకథ అంత గొప్పవి. హరునకు అవ్విభీషణులకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపద కన్యకున్ అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము రటింపచేయుమి కదా చరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధర్మము వలన వచ్చింది. ఆవిడ పాద సంవాహనం చేస్తుందన్న మాటకు అర్థం ఆవిడ అన్వయం అవుతుంది, అనుసరిస్తుంది. ఎంత కష్టం అవనివ్వండి, వెంట పడుతుంది. అందుకే మీరు ఎప్పుడు ఒకటి గుర్తించండి, నిజానికి ఈశ్వరుడి యొక్క అవతారములలో ఆయన ఎన్ని అవతారాలు తీసుకోనివ్వండి, వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో, ఎన్ని అవతారాలు కానివ్వండి. ఆయన ఎప్పుడెప్పుడు కిందకు వస్తే అప్పుడప్పుడు నిత్యానపాయని ఆవిడ వస్తుంది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు భాగవతంలో. ఒకప్పుడు ఆదిలక్ష్మి రుక్మిణిగా వచ్చింది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. ఒకప్పుడు సీతమ్మగా వచ్చింది. ఎప్పుడైనా సరే అవతారంలో నిజానికి కష్టం ఎక్కువ ఎవరిదో తెలుసా? అమ్మవారిదే ఉంటుంది. కీర్తి అయ్యేవారి మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు నేను ఆ మాట అన్నాను కదా, అది ఎక్కువ అన్వయం చేయను, ఒక్క మాట చెప్పి వదిలేస్తా. నేను అన్న మాట నేనే బాగా దృఢపరచడానికి, రామాయణంలో కష్టం రాముడిదా సీతమ్మదా? ఎంత కష్టం రానివ్వండి, ఆ కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒకడు ఉంటే ఆ కష్టం చాలా తీరిపోతుంది. రాముడికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు? రాక్షస స్త్రీలు ఉన్నారు. అది కూడా లంబకన్న లలాటం చలంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం, అత్యంత ప్రమాదకరమైన విచ్చుకొత్తులు పట్టుకున్న స్త్రీలు ఉన్నారు. శత్రుస్థావరం ఎవరితో మాట్లాడుతుంది? కష్టం ఎవరిది? సీతమ్మది. అందుకే సీతాయాశ్చరితం మహత్. ఆవిడే ఎప్పుడైనా రాముడు నిజంగా బ్రతికిలేడేమో రావణుడు చెప్పినట్టు అని ఆలోచన చేసిన వాల్మీకి తెలుస్తుంది. ఎందుకంటే బ్రహ్మగారి వరం రామాయణ రచనకి. రాముడి కీర్తి ఏమై ఉండేది? నిజానికి కష్టం అయింది కాదు. ఎవరిది కష్టమో తెలుసా?
పోతన గారు పద్యంలో చెప్పారు, కష్టం ఎవరిదో. నిటలాలకములంట నిబురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండము సురుదేంట్లు, నలులనోపగ చిల్క అలనల్ల చేరిన యోష్ట బింబద్యుతల నుడియనురుకు, సుఖమలను త్రోల చెక్షుర్మీనబలకు మందాకినీ పాఠీన లోకమెగుచు, మీనపంతులు దాట మీ తీగతో రాయ శంపాలతలు మింట సరణికట్టు, శంపలను గెలువ చక్రమాకంబులు కుచియుగంబును తాకి కొవ్వుచూపు, మెలత మొగులు పిరిది మెరుగుతీవయువోలి జలదవర్ణ వెనుక జనుడినప్పుడు అన్నారు. ఆయన వెనక వెళ్ళిపోతున్నప్పుడు పోనీ ఆయన ఏదో ముందు నడుస్తుంటే ఆడు వెనకాత్ర వెళితే అది వేరు విషయం. ఆ వెడుతున్నవాడు ఏదో మామూలుగా వెళ్ళిపోకుండా ఆడుకుంటున్నవాడు ఈవిడ పవిటకొంగు కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇలా పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆవిడ రెండు చేతులు ఇలా పవిటకొంగుకు అడ్డు పెట్టుకుని వెడుతోంది. ఏం వెడుతుంటే ఎవ్వరూ లేరనుకోవడానికి తన వెంటన్సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనక పక్షింద్రుడు ధను కౌమోదికి చెంకచక్ర నికాయంబును భజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునను కలుగువా రాబాల గోపాలమును. ఆ తల్లికి ఎంత కష్టం, ఆ పవిట జారిపోకుండా ఇలా పట్టుకుంది. నడిచేటప్పుడు చేతులు ఊపితే ఎంత గబగబానైనా వెళ్ళచ్చు, ఇలా పట్టుకుని ఒక స్త్రీ నడవాలంటే ఎంత కష్టం. పైగా ముందు నడుస్తున్నాడు ఆయన గబగబా, చెప్పిన మాట వినడు, పలకడు, ఎవరు పలకరించినా పలకడు. గబగబా నడిస్తే కాళ్ళల్లో కాళ్ళు పడి కింద పడిపోతుంది, పడిపోతే ఇబ్బంది కాకుండా కాళ్ళల్లో కాళ్ళు పడిపోవడం ఆయన్ని తన్నేస్తే అసహ్యంగా ఉంటుంది. అలాగని ఒడుపుగా చూసుకుంటూ నడవాలంటే అదేమన్నా సరదా నడక, ఎక్కడికెడుతున్నాడో చెప్పడు, ఎందుకెడుతున్నాడో చెప్పడు. నేను ఎందుకంటున్నానంటే అనుసరించుట, అందుకే గజేంద్ర మోక్షణ ఘట్టం అంతా అయిపోయిన తర్వాత శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని అడిగాడు, నువ్వు వెనక్కి కష్టపడ్డావా, ఇబ్బందిగా అనిపించిందా అన్నాడు. ఆవిడంది దీనిలో కుయ్యాళించి పరిగెత్తడం నీకు అలవాటు కదా, అలాంటి అలవాటు ఉన్నవాడు మా ఆయనని సంతోషంగా నీ వెంట పరిగెత్తడం అలవాటు అయిపోయి నాకు ఎంత ఆనందమో అంది. భగవంతుడు చెప్పినట్టుగా బ్రతకడం పాదసేవనం. ఆయన చెప్పిన మాట వినవు, ఆయన చెప్పినట్టు బ్రతకవు, ఆయన వద్దన్నవన్నీ చేస్తావు. నువ్వు బాహ్యంలో ఏం చేస్తే ఆయనకు కావాలి? ఆయన చెప్పినట్టు బ్రతకడం పాదసేవనం నిజానికి. అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం. అర్చనం అంటే ఈశ్వరుణ్ణి అర్చించుట. అర్చించుట అన్న భావనకు అర్థం ఏమిటంటే బాగా పూజ చేయుట అని కాదు. ఒక్కటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏ ఒక్కదాని ఎందు మనసు లగ్నమై సరళ రేఖలోకి మూడు పడినా ఇక ఆ తర్వాత పూజ జరగక ఆగిపోయిన వాడు అర్చన చేసినవాడు. మీరు అన్నమాట అయోమయంగా ఉంది అంటారేమో. మీరు పూజ ఎందు మూడు ఉపకరణములు ఉంటాయి, వాక్కు, కర్మేంద్రియము, చెయ్యి, మనసు. ఈ మూడు సరళ రేఖలో పడితే ఉపచారం అయిందంటారు. ఉదాహరణకి నేను పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, తమలపాకతో నీళ్లు తీసిలా అనేసి హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఇలా ఎన్ని ఉపచారాలైనా గబగబా చెప్పేయడం వేరు. పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నాకు తెల్లటి శంకరుడి పాదాలు, ఎర్రటి అమ్మవారి పాదాలు ఎదురుగుండా పాదపీఠం మీద కనపడి, అమ్మా ఒక పాదాన్ని నువ్వు తొడ కింద పెట్టుకుని ఒక్క పాదం కిందకి చెప్పావా, ఏకన్యంచినతక్షమం అమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం, త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్వారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పరాచర భట్టర్.